అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ తడిసిన రెక్కలు రచయిత ములగాడ సురేష్ కుమార్ గారు ఇక కథలోకి వెళితే అమ్మాయి కూడా ఏదైనా ఉద్యోగం గట్రా అవునమ్మా పావని ఇక్కడికి దగ్గరలోని గాయత్రి అకాడమీలో కామర్స్ లెక్చరర్గా పనిచేస్తోంది కామర్సు తన స్పెషలైజేషన్ కదా మరి ఇంట్లో వీడి కోసమా పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోతాడు ఎనిమిది నుండి ఆరు దాకా అరగదీసేస్తున్నారు టిఫిన్ భోజనం అన్నీ వాళ్లే పొద్దున్న డ్రైవర్ దింపి వస్తాడు సాయంత్రం నేను తీసుకొస్తాను మా ఆఫీస్ కంటే వీడి స్కూలే ఎక్కువ టైం పనిచేస్తోంది కొడుకుని ఒడిలోకి చేర్చుకొని వాడి తల నిమురుతూ చెప్పాడు వెంకట్ మీ అందరూ ఎవరి దారిన వాళ్ళు పోతే ఈ ఇల్లు అసలే ఊరికి దూరంగా ఉన్నట్లు ఉంది కెప్టెన్ ఉందిగా అదేనమ్మా ఇందాక నీ మీద పడబోయిందే అది మేలుజాతి కుక్క మాటలాడలేదు కానీ మిగతా అన్ని పనులు మనుషుల కంటే బాగా చేస్తుంది మా ఫ్యామిలీలో అదొక మెంబర్ నీ మొహం పెంపకం అలా అది మీద పడి కండలు పీకేస్తే ఎవడో నీ మీద కేసు పెట్టేస్తాడు జాగ్రత్త కెప్టెన్ ఇప్పటి వరకు అమ్మని చూడలేదు కదా ఎవరో అపరిచితులు గేటు మీద చెయ్యి వేసేశారని అనుకుంది ఒకసారి అలవాటు పడితే మర్చిపోదు అమ్మో కుక్కలంటే అసలే భయం రా అందున అది సింహంలా ఉంది దాన్ని పెద్ద నోరు కోరలు అవి చూసి నాకు పై ప్రాణాలు పైనే పోయాయి కొత్త వాళ్ళం వచ్చామని ఇందాకట్నుంచి అరుస్తూనే ఉంది చూడు కట్టేశామని అరుస్తోందమ్మా అది కాక ఇవాళ మార్నింగ్ వాక్కి కూడా తీసుకెళ్లలేదని దాని గొడవ అని చెప్తూనే మూర్తి కెప్టెన్ని వదిలేయి అన్నాడు అమ్మో వద్దురా బాబు నాకు చచ్చే భయం మేము నాళ్ళు దాన్ని కనబడకుండా నాయన ప్రభావతి మాట పూర్తి అయ్యేలోగానే కెప్టెన్ పులిలాంటి నడకతో అక్కడికి ప్రవేశించింది కూర్చున్న కుర్చీలో కాళ్ళు రెండు పైకి పెట్టుకొని పక్కనే ఉన్న కొడుకు చేతిని గట్టిగా పట్టుకుంది ప్రభావతి కట్టెయ్యమని చెప్పరా అంది భయం లేదమ్మా చెప్పానుగా జాతి కుక్కని ఏం చెయ్యదు కెప్టెన్ కమ్ హియర్ అది దగ్గరగా వచ్చింది ఇది మా అమ్మ అమ్మ మై మదర్ షేక్ హ్యాండ్ ఇవ్వు ఒక్క నిమిషం ప్రభావతి కాళ్ళని వాసన చూసి కుడికాలు ఎత్తి షేక్ హ్యాండ్లాగా నిలబడింది వద్దురా నాకు దాన్ని చూస్తూనే భయంగా ఉంది కట్టెలా బిగుసుకుపోయినా ప్రభావతి ఎలాగో గొంతు పెగల్చుకొని గొనిగింది సరే షేక్ హ్యాండ్ వద్దులే నమస్తే పెట్టు కొద్దిగా వెనక్కి వెళ్ళి ముందు కాళ్ళు పూర్తిగా నేలకి ఆంచి తల వాటి మధ్య పెట్టింది గుడ్ నాన్నగారికి కూడా నమస్తే పెట్టు వైపు చూపిస్తూ అన్నాడు రాంప్రసాద్ గారి వైపు తిరిగి మళ్ళీ అలాగే చేసింది కెప్టెన్ ఏది షేఖ్యాండ్ ఇవ్వు రాంప్రసాద్ గారు ముచ్చటపడ్డారు ముందుకు వెళ్ళి ఆయనకి దగ్గరగా నిలబడి కుడికాలు ఎత్తి షేక్ హ్యాండ్ కోసం చాపిన చే ఆయన చేతిలో పెట్టింది చాలా బలంగా ఉందిరా ఆ కాలుని కొద్దిగా ఊపి వదిలేస్తూ అన్నారు తాత నేను కూడా షేక్ హ్యాండ్ ఇస్తా మామయ్య నాకు ఇమ్మని చెప్పవా కెప్టెన్ ఆమె దగ్గరికి కూడా వెళ్ళి కాలు ఎత్తి నిలబడింది హాయ్ భలే బలే షేక్ హ్యాండ్ షేక్ హ్యాండ్ పిల్లలిద్దరూ దానితో చేరిపోయారు చూడమ్మా పావని బాబు వచ్చేసినట్లున్నాడు వాకిట్లో కారు ఆగిన అలికిడికి లోపలికి చూస్తూ అన్నారు రాంప్రసాద్ గారు ఏమిట్రా నాలుగేగా అయ్యింది అప్పుడే ఆఫీస్ విడిచిపెట్టేశారా లేదు నాన్న పర్మిషన్ పెట్టి వచ్చాను ఉత్సాహంగా లోపలికి దూసుకొని పోతున్న కొడుకు వెంబడే లోపలికి తను వెళ్ళారు రాంప్రసాద్ గారు లోపలికి వెళ్ళి వెళ్ళగానే హాల్లో కూర్చొని టీవీ చూస్తున్న తల్లి దగ్గర నేల మీదే కూర్చుండిపోయాడు వెంకట్ పైన కుర్చీలో కూర్చో బట్టలు నలిగిపోతాయి పర్లేదు కానీ ఇలా చూడమ్మ జేబులోంచి ఒక కవరు తీసి చూపిస్తూ అన్నాడు ఏమిట్రా అది చదువు ఇదేదో ఇంగ్లీష్లో ఉంది మీ నాన్నగారికి ఇవ్వు చదువుతారు చదవడం ఎందుకు విషయం చెప్పరా రాంప్రసాద్ గారు అందుకున్నారు హిందీ ఛానల్ జెమ్ టీవీ వాళ్ళ దగ్గర నుండి నాన్న వాళ్ళు ప్రతి శనివారం సాయంత్రం కపుల్స్ కోసం అంటే మొగుడు పిల్లల కోసం ఏక్ దుజే కేలియే అనే ప్రోగ్రాం చేస్తున్నారు కదా మేం దాన్ని చూసి ఏడిస్తే కదా అయితే చాలా పాపులర్ ప్రోగ్రామ్ నాన్న అలాగా నాన్న అందులో మీ ఇద్దరికి ఏమైనా ప్రైజ్ వచ్చిందేంట్రా అమ్మ భలే కరెక్ట్గా ఊహిస్తుంది ప్రైజ్ ఇంకా రాలేదు కానీ సౌత్ ఇండియా సెమీఫైనల్స్లో మా జంట గెలిచిందమ్మా ఫైనల్స్కి వచ్చామన్నమాట అందులో కూడా గెలిస్తే అప్పుడు ఇస్తారు ప్రైజు నీకు ఆ తెలివి ఉంది లేరా మీ ఇద్దరికే వస్తుంది ప్రైజు ఫైనల్స్ ఎప్పుడు రా రేపు పదకొండో తారీఖున షూటింగ్ నాన్న వచ్చే పదకొండేనా అయితే నేను కూడా వస్తా షూటింగ్కి సరస్వతి కళ్ళల్లో సంబరం మనం అప్పటిదాకా ఉంటామంటే రెండు రోజుల్లో బయలుదేరాలి అక్కడ ఇంట్లో ఎవరూ లేరు కదా గేదెల్ని ఆ రామయ్య గారి మీద వదిలి వచ్చాం రాంప్రసాద్ గారు అన్నారు షూటింగ్ ఇక్కడ కాదు నాన్న ముంబైలో ముంబైలోన రాంప్రసాద్ ప్రభావతులలో ఎవరు ముందు అడిగారో తెలియలేదు పదకొండున షూటింగ్ చేసి సంక్రాంతి రోజున ప్రసారం చేస్తారు సాయంత్రం అయ్య ఏడున్నరకి బాగానే ఉంది కానీ ముంబై దాకా వెళ్ళి వచ్చేసరికి ఎంతో ఖర్చు అవుతోంది కదా ప్రైజు డబ్బులు దానికే సరిపోతాయేమో ఫ్లైట్ టికెట్స్ వాళ్ళే పంపించారమ్మా ఆ కవర్లోనే ఉన్నాయి చూడు ఇక్కడి నుండి విమానంలో అక్కడికి తీసుకెళ్లి చేస్తారా ప్రోగ్రాం హారివీళ్ళ దుంపతగా అంటే దీని వాళ్ళకి వాళ్ళకెంత లాభం ఉండి ఉంటుందంటావు పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చేయడమేనా ముందు రిహార్సల్స్ ఉంటాయి కదా ఎనిమిది వెళ్తాం షూటింగ్ అయిపోగానే వచ్చేస్తాం ఎనిమిది అంటే రేపే కదా అవునమ్మా ఏడ్చినట్టే ఉంది మేము ఇలా రావడం మీరు అలా బయలుదేరడం మాకు కూడా ఇప్పుడో రేపో బయలుదేరేటట్టుగా టికెట్ తీయరా ఊరెళ్ళిపోతాం అవును బాబు నిన్ను చూశాం కదా ఇల్లు వాకిలి అంతా చాలా బాగున్నాయి మళ్ళీ వచ్చినప్పుడు కొన్నాళ్ళు ఎక్కువ రోజులు ఉంటాంలే భలే వాళ్ళమ్మా ఇంత వచ్చింది ఒక్కరోజు ఉండడానిక మేము అలా వెళ్ళి అలా వచ్చేస్తాం టీవీలో నా ప్రోగ్రాం చూడకుండా వెళ్ళిపోతారా ఏం అది కాదురా అక్కడ ఇల్లు వాకిలి పైవాళ్ళకి వదిలేసి వచ్చాం కదా అది నువ్వు ఇన్నాళ్ళకి ఉత్తరం రాసి టికెట్ కూడా తీసి పంపించావు కదా రెండు రోజులని బయలుదేరి వచ్చాం నేను చెప్తుంటే మీ అబ్బాయి వినిపించుకోలేదు అత్తయ్య అత్తయ్యని మామయ్య గారిని వదిలేసి ఎలా వెళ్తామండి అంటే నన్ను నోరు మూసుకోమన్నారు వెళ్ళండి వెళ్ళి మేం ముంబై రావట్లేదని ఆ టీవీ వాళ్ళకి ఫోన్ చేసి రండి కోడలి మాటకి పెద్దవాళ్ళిద్దరూ ఉలిక్కిపడ్డారు అదేమిటమ్మాయి కోసం మీరు ప్రయాణం మానుకోవడమేమిటి రాంప్రసాద్ గారు తర్వాత మాట కోసం తడబడ్డారు ఇట్లా వాకిలి వదిలేసి వచ్చామనే బాధ తప్ప మాకు కూడా ఏమన్నా పెద్ద పాడా ఎక్కడున్నా ఒకటే రెండు మూడు రోజుల్లో వచ్చేస్తామంటున్నారుగా వెళ్ళిరండి వెళ్ళి టీవీలో ఇచ్చే అన్ని ప్రైజులు పట్టుకురండి ప్రభావతి అందరి తరఫున హామీ ఇచ్చేసింది ఏమండి మిమ్మల్నే ఓసారి ఆ టీవీ కట్టేసి ఇలా రండి ఇంటి వెనకున్న ఖాళీ స్థలం నుండి ప్రభావతి పిలుస్తుంటే అటువైపు వెళ్ళారు రాంప్రసాద్ గారు దీన్ని చూడండి పొద్దున వేసిన బ్రెడ్ అలానే ఉంది తర్వాత పోసిన పాలు కనీసం వాసన కూడా చూడలేదు పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదండి నిన్నటి నుంచి ఇంట్లో వాటి మనుషులు కనిపించకపోతే జంతువులు బెంగ పెట్టుకుంటాయి ఏమి తినకపోతే దానికి ఏదైనా అయితే ఏమి అవదులే నెలల తరబడి ఎదురు చూస్తాయట ఎక్కడో చదివాను మీకేం తెలీదు పులిలా ఉండే కుక్క పిల్లిలా ముడుచుకొని పడి ఉంటే ఏదేదో చెబుతారు నన్నేం చేయమంటావు ఏదైనా చెయ్యండి అందుకేగా మిమ్మల్ని పిలిచింది దగ్గరకెళ్తే కరకరలాడించేసేలా ఉంది నేనేం చేయగలను ఆ ఏడి వాణ్ణి పిలిస్తే సరి వాడు ప్రొద్దున్న దీన్ని కట్టేసి బ్రెడ్ పాలు పోసి మాయమైపోయాడు మళ్ళీ కనబడలేదు ప్రభా దగ్గరికి వెళ్లకు కుక్క కరిచిందంటే తర్వాత చచ్చే చావు కెప్టెన్ ఇలారా ఇది తిను ప్రభావతి బ్రెడ్ ముక్కలేరి పెడుతుంటే చక్కగా తినేసింది తర్వాత పాలు కూడా తాగేసింది ఏమండి ఇది నా మాట చక్కగా వింటోందండి ప్రభావతి సంబరపడింది అలా మొదలైంది వారి స్నేహం ఆ ముగ్గురికి కెప్టెన్దే లోకమైపోయింది పొద్దున మార్నింగ్ వాక్ ప్రభావతి కూడా వస్తేనే కానీ కెప్టెన్ బయలుదేరదు తర్వాత రాంప్రసాద్ గారికి పేపరు తెచ్చిస్తుంది ఆయన మొక్కలకు నీళ్లు పోసినంతసేపు అక్కడే ఉంటుంది తోటి ఆడుకుంటుంది బాల్ విసిరేస్తే మళ్ళీ తెస్తుంది ప్రభావతి లేచి నిలబడితే చాలు ఆమె చెప్పులు తెచ్చి కాళ్ళ దగ్గర పెడుతుంది దానికి ఆకలి వేస్తే ఇంటి వెనక ఖాళీ స్థలం దగ్గరికి పరిగెత్తి దాని ప్లేటు వద్ద నిలబడి మరుగుతుంది ఒక మనిషిలాగా ఏ పని చెప్పినా చేస్తుంది పదకొండవ తేదీ సాయంత్రం వెంకట్ ముంబై నుండి ఫోన్ చేశాడు ఎలా ఉన్నారని అడిగాడు షూటింగ్ ఇంకా పూర్తవలేదన్నాడు కనుక ఆ రోజు బయలుదేరి రావట్లేదన్నాడు ముంబైలో పావని వాళ్ళ నాన్నగారింట్లోనే ఉన్నామన్నాడు ఆ రోజు అభికి కొద్దిగా జ్వరం వచ్చిందన్నాడు పదమూడున మరలా ఫోన్ చేశాడు వెంకట్ ప్రోగ్రాం ఎల్లుండి ఏడున్నరకి టీవీలో వస్తుంది చూడమన్నాడు అబీకి జ్వరం తగ్గకపోవడం వల్లే పండగ ఎలానూ వచ్చేసింది కనుక వాళ్ళ మామగారు బలవంత పెట్టడం చేత రావడం కుదరలేదన్నాడు పగలంతా కెప్టెన్ తోటి సాయంత్రమైతే టీవీ తోటి రాంప్రసాద్ గారి కుటుంబానికి అక్కడ తెలియకుండానే రోజులు గడిచిపోతున్నాయి సంక్రాంతి నాడు ప్రభావతి ఓపిగ్గా చేతనైనంత వరకు కష్టపడి పిండి వంటలు పాయసం అన్నీ చేసింది సాయంత్రం అయ్యేసరికి అంతా టీవీ దగ్గరికి చేరిపోయారు ప్రోగ్రాం మొదలైంది తెర మీద కొడుకు కోడలు మనుమడు కనబడగానే ఇక్కడ వీళ్ళకి చెప్పలేని ఆనందం మొత్తం మూడు జంటల్ని పిలిచారు అంతా హిందీలో మాట్లాడుతూ ఉండడంతో అక్షరం అక్షరం అర్థం కాకపోయినా విషయం అర్థమైంది చివరికి వెంకట్ వాళ్ళకి ప్రైజ్ రాలేదు ముగ్గురిలో వాళ్ళదే చివరి పాయింట్లు మన వాళ్ళు బాగానే చెప్పారు కదండి ప్రైజ్ ఎందుకు ఇవ్వలేదు మామయ్య రెండు తప్పులు చెప్పాడు రెండుసార్లు ఆ ఎర్ర లైటు టింగుమంటూ వెలిగింది కదా ఎర్ర లైటు వెలిగితే తప్పు అన్నమాట సరస్వతి సమాధానం చెప్పింది వాళ్ళల్లో వాళ్ళకే ఏవో ఉంటాయిలే ప్రభా ప్రైజులు మనలాంటి వాళ్ళకి ఇవ్వరు రాంప్రసాద్ గారి మాటే కరెక్ట్ అని సరిపెట్టుకుంది ప్రభావతి పండగ మర్నాడు ప్రొద్దుటికి చేరుకున్నారు వెంకట్ కుటుంబం బౌ బౌ అంటూ పరుగున వారి వద్దకెళ్ళింది కెప్టెన్ వారం రోజులకే ఎంత చిక్కిపోయింది చూడు మనం లేకపోతే బెంగా మంచి కుక్కరా అబ్బాయి చెప్పిన మాట వింటుంది ఇంటి మనిషిలా వెంట తిరుగుతుంది రాంప్రసాద్ గారు ప్రభావతి కుక్కకి సర్టిఫికెట్ ఇచ్చేశారు సరే నాకు ఆఫీస్కి లేట్ అవుతోంది సాయంత్రం మాట్లాడదాం మీ ప్రోగ్రామ్ ఏమిటి నాన్న ప్రోగ్రామ్ ఏముంది ఇక బయలుదేరడమే నీ వీలును బట్టి మాకు టికెట్ తీయించి ఇస్తే మామయ్య నాకు హైదరాబాద్ అంతా చూపించవా మరి సరస్వతి ప్రశ్న మీరు సండే దాకా ఉంటే చూపిస్తాను నాన్నగారు ఉండలేమని అంటున్నారు మరి సండే అంటే వారం ఉందే పిల్ల అప్పటిదాకా ఉండడం కుదరదులే కానీ మళ్ళీ ఎప్పుడైనా వచ్చి చూస్తాంలేరా అయినా చిన్నపిల్ల దీనికి అర్థమవుతాయి ఇప్పుడు చూపించినా కూడా కొంచెం పెద్దదైన తర్వాత అన్నీ తెలుస్తాయి ఈ రోజుకో రేపటికో టికెట్ తీసేసుకో మాకందరికీ ప్రభావతి సరస్వతి కోర్కెను కొట్టిపారేసింది సరే ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేస్తాను ఏ సంగతి బాబుమూర్తి ఆ బ్యాగు ఈ సీట్ కింద పెట్టే అది మనదే కదా ఇలా ఇవ్వు ఇక్కడే తగిలించుకొని పడుకునేటప్పుడు తల కింద పెట్టుకుంటాను ట్రైన్లోకి ఎక్కిన తర్వాత సామాను సర్దుకుంటూ అంటోంది ప్రభావతి మనం సర్దుకుందాంలే ప్రభా ఆ అబ్బాయిని ఇబ్బంది పెట్టకు పర్వాలేదులే సార్ పెద్దమ్మగారు చాలా మంచోరు ఇందా ఈ రెండొందలు ఉంచు మా కోసం చాలా కష్టపడ్డావు మూర్తి వద్దంటున్నా అతని చేతిలో పెట్టింది ప్రభావతి కుక్కని జాగ్రత్తగా చూడయ్యా అలాగేనమ్మా మామయ్య రాలేదేం స్టేషన్లో ఉంటాడన్నావుగా ఆఫీస్ నుండి డైరెక్ట్గా వస్తానన్నాడమ్మా కారు మనకి పంపించేశాడు కదా ఆటోలు అవి పట్టుకొని రావాలి అదిగో మాటల్లోనే వస్తున్నాడు ఎరా ఇబ్బంది పడ్డావా మీటింగులు నాన్న మధ్యలోనే లేచి వచ్చేశాను అన్నట్లు టికెట్ జాగ్రత్తగా పెట్టుకున్నారా అమ్మా నీకోసం పావని చీర అది తీసుకుంది ఇచ్చిందా అన్నీ ఇచ్చింది లేరా నాకు చీర సరస్వతికి డ్రెస్సు నువ్వు జాగ్రత్తగా ఉండు రోజు పెందరాలే ఇంటికి వెళ్ళు ట్రైన్ బయలుదేరుతోంది నువ్వు కిందకి దిగరా ఉంటాను టాటా వెంకట కనుమరుగ్ అయ్యేంతవరకు చెయ్యి ఊపుతూనే ఉన్నారు ప్రభావతి సరస్వతి మనం ఇటొచ్చాం వాళ్ళట్టు పోయారు వచ్చినట్టు లేదు ఉన్నట్టు లేదు ఇంకోసారి ఎక్కువ రోజులు ఉండేలా రావాలి ప్రభావతి స్వగతంలో అనుకున్నట్టే పైకి అనేసింది అమ్మ ఆకలేస్తోంది ఏదైనా పెట్టు నీకు ట్రైన్ ఎక్కగానే ఆకలేస్తుంది ఆ ప్లాస్టిక్ కవర్లో అత్త ఏవో పెట్టింది తీసుకొని తిను నువ్వే తీసిపెట్టు ఇక తప్పదన్నట్టు తనే లేచి కవర్ అందుకుంది ప్రభావతి ఈ కవర్లో ఈ కాగితాలేంటే అభి నా బొమ్మ గీశాడు అమ్మ గీసి నాకు గిఫ్ట్గా ఇచ్చాడు చూడు ఎలా గీశాడు పెద్ద ముక్కు రెండు పిలకలు కాళ్ళు చూడు పుల్లల్లాగా ఎలా గీశాడో ఇది నేనంట చిన్నపిల్లాడు కదా బాగానే గీశాడు రంగులు కూడా వేశాడు ప్రభావతి అబ్బురపడి కళ్ళజోడు పెట్టుకొని ఆ కాగితం వంక చూస్తోంది ఆ తెల్ల కాగితం వెనుక వైపు ఏవో అక్షరాలు కనబడ్డాయి కాగితం వెనక్కి తిప్పి చూసింది అది ఉత్తరం డియర్ బేబీ ఫోన్ డెడ్ అయింది అందుకే లెటర్ రాస్తున్నాను బాంబేలో టీవీ వాళ్ళ ఆఫీసు ఇక్కడికి దగ్గరే వెళ్ళి చూసి వచ్చాను ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే మీరు బయలుదేరి వచ్చేయండి ఒకటే ప్రాబ్లం అక్కడ కెప్టెన్ని ఎవరు చూసుకుంటారు మూర్తి కూడా వన్ వీక్ లీవ్ కావాలని అడిగాడని వెంకట్ చెప్పాడు నో అదర్ వే అవుట్ తప్పదు వెంకట్ వాళ్ళ మదర్ ఫాదర్ని రప్పించాలి నేను అతనికి అదే చెప్పాను నువ్వు కూడా చెప్పు ఈ రోజుల్లో బయట వాళ్లను నమ్మలేం కెప్టెన్ చాలా సెన్సిటివ్ దానిని జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు ఉంటేనే తింటుంది తిరుగుతుంది వీళ్ళైతే ఇంటిని దాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు వెంటనే లెటర్ రాసి వాళ్లను పిలిపించండి టికెట్ కూడా కొని లెటర్తో పాటే పంపించండి కన్ఫర్మ్గా ఉంటుంది కొడుకుని చూసి వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు గో ఎహెడ్ వాళ్ళు రాగానే వాళ్ళని అక్కడ ఉంచి మీరు ఇక్కడికి వచ్చేయండి ఫోన్ బాగుపడిన వెంటనే ఫోన్ చేస్తాను టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ విత్ లవ్ కల్నల్ కేఎస్ రావు అది పావనికి వాళ్ళ నాన్నగారు ముంబై నుండి రాసింది ఉత్తరం చదివి మెదడు మొద్దుబారినట్టు అనిపించింది ప్రభావతికి తేరుకున్నాక మరలా చదివింది అవే మాటలు అదే సందేశం మోసం మోసమని గట్టిగా ఆమెకు గుండెను ఎవరో పిండినట్లుగా ఉంది తమని ఎంత పిచ్చివాళ్ళని చేశాడు తన కన్న కొడుకు మనసు ఆక్రోశించింది కళ్ళు అశ్రుపూరితాలైనవి చేతిలో ఉత్తరం విసిరేద్దామనుకుంది భర్తకు తెలియకుండా ఉండాలని ఆయనన్న తృప్తిగా ఉండని అని అనుకుంది కానీ ఆమె వల్ల కాలేదు గుప్పెట్లో ఉత్తరాన్ని పట్టుకొని భర్తకు దగ్గరగా జరిగి ఆయన భుజానికి తల ఆంచి ఎలాగో గొంతు పెగల్చుకొని ఈ ఉత్తరం చదివారా అని అడిగింది కోడలికి వాళ్ళ నాన్న రాశాడు లేదు చదవక్కర్లేదులే రాంప్రసాద్ గారి గొంతులో నిర్లిప్తత ఏమండి మనం మోసపోయామండి వాళ్ళు మనని పిచ్చివాళ్లను చేసి నాకు తెలుసు ప్రభా పేపర్లో ఈరోజుకు ట్రైన్లో టికెట్లు లేవని రాశారు వాడేమో దొరికాయన్నాడు టికెట్ చూశాను ఇది రెండవ తేదీన కొన్నారు అంటే రప్పించడానికి పంపేయడానికి ఒకేసారి కొన్నాడన్నమాట ఇదో అనుభవం పాఠం ఏడుస్తున్న భార్య భుజం చుట్టూ చేయి వేస్తూ అన్నారు రాంప్రసాద్ గారు ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే